యోగ సాధనలన్నీ మీరు ఏం చేస్తూ ఉన్నా సరే మీరు ఆసనాలు వేసినా యమ నియమ ప్రాణాయామం ఇలా ఏదైనా సరే ధారణ ధ్యానం సమాధి లేదా శూన్యం ఏది చేస్తున్నా సరే ప్రతిదానికి ప్రాథమిక మూలం భూతశుద్ధి ప్రక్రియ లేదా మూలకాల్ని శుద్ధి చేయటం లేదా మీరు శుద్ధి చేసుకోలేరు మీరది చేయలేననుకుంటే మీరు ఆ మూలకాలను అధిగమించాలి విభూతి అంటారందుకే అది మూలకాలకి అతీతం మీరు మూలకాలను శుద్ధి చేసుకుంటే మీరు ఒక అద్భుతమైన జీవితం గడపగలరు మీరు దానికి అతీతులైతే వాటిని దాటమే మంచిది ఒక చక్కటి జీవితం గడపటం గురించి మర్చిపోండి ఆ జీవితం అనే విషయాన్ని దాటండి ఎందుకంటే అందమైన జీవితం గడపటం అనేది జీవితమనే విషయాన్ని దాటటం కంటే కూడా మరింత జటిలమైన వ్యవహారం దాటటం అంటే మీరు దానికి అతీతం అర్థం ఒకసారి దాటేసిన విషయం మిమ్మల్ని రకరకాల క్లిష్టమైన భౌతిక విషయాలు బాధించవు కాని మీరు భౌతికతలో క్రియాశీలకంగా ఉంటూ కూడా దానికి అతీతంగా జీవించాలనుకుంటే మాత్రం దానికి భౌతికతపై కాస్తంత ఎక్కువ పట్టు సంపాదించాల్సి ఉంటుంది మీకు భౌతికతపై నియంత్రణ లేకపోతే మీరు దానికి బానిసలైపోతారు కాబట్టి భూతశుద్ధి అంటే అర్థం ముందు మీరు దాన్ని శుద్ధి చెయ్యాలని దానివల్ల మీరు నెమ్మదిగా భూతసిద్ధి అనే స్థితికి వస్తారు దానర్థం మీరు మూలకాలపై పట్టు సాధించారు అని ప్రతి ఒక్కరికి మూలకాల విషయంలో ఎంతో కొంత సామర్థ్యం ఉంటుంది అలా కాకపోతే మీరు ఒక సాధారణ జీవితం కూడా గడపలేరు ప్రస్తుతం ఆ ఐదు మూలకాలు మీ శరీరంలో మీరు ఎలా నిర్వహించుకుంటున్నారు అనే విషయం మీ శరీరం ఎంత నిలకడతో శక్తితో ఎంత సహజంగా ఉంది అనేది నిర్ణయిస్తుంది నిజానికి శరీరం పంచభూతాల సమాహారం ఈ ప్రపంచము అంతే ఈ విశ్వమంతా కూడా అంతే ఈ ఐదింటిలో మీరు మార్మిక పార్శ్వాలను గ్రహించాలనుకుంటే తప్ప ఆకాశతత్వాన్ని గురించి మీరు అంత కష్టపడనక్కర్లేదు అందువల్ల నాలుగే నాలుగు ఉన్నట్టిక ఆ నాలుగింటిలో మీ శరీరంలో డెబ్భై రెండు శాతం కేవలం నీరు కావాలంటే ఇలా కదిలి చూడండి మీరు ఒక వాటర్ బాటిల్ మూడొంతులు అదే ఉంది మీరు దీని అర్థం చేసుకోవాలి ఈ శరీరం ఈ భూమితో అనుసంధానమై ఉంది సుమారు డెబ్భై రెండు శాతం భూమి కూడా నీరే ఈ విషయం తెలుసా మీకు తెలుసుగా జీవితం అలాగే పరిణామం చెందుతోంది ఈ భూమి ఎలాంటి లక్షణాలను చూపిస్తే ఆ లక్షణాలు మీ శరీరంలో ప్రస్ఫుటమవుతాయి ఎన్నో రకాలుగా జరుగుతుందది కాబట్టి ఈ గ్రహంపై మూడొంతులు నీరే మీ శరీరంలో మూడొంతులు కూడా నీరే మీరు ఆహారం తీసుకునేటప్పుడు మీరు తీసుకునే ఆహారంలో డెబ్భై శాతం నీరు ఉండేలా చూసుకోవాలి ఈ ఒక్క విషయం పాశ్చాత్య సమాజాలు విస్మరించి దానికి ఎంతో ఎక్కువ మూల్యాన్ని చెల్లిస్తున్నాయి ఇప్పుడు ప్రతి చోట అలాగే తయారవుతోంది మీరు ఏ కాయగూర తిన్నా అందులో డెబ్బై శాతం పైన నీరే ఉంటుంది మీరు పండు తింటే అది తొంభై శాతానికి పైగా నీరు కలిగి ఉంటుంది మీరు శరీరాన్ని శుభ్రం చేయాలంటే ఒక పండు తినాలి అదే మీరు శరీరాన్ని ఎలా ఉందో అలా నిర్వహించుకోవాలంటే కాయగూరలు తినాలి ఆసియా ఖండంలోని ఎలాంటి ఆహారమైనా చూడండి కనీసం డెబ్బై శాతం అందులో నీరే ఉంటుంది సహజంగా సంప్రదాయాలు దాన్ని అలాగే ఏర్పాటు చేశాయి వాళ్లకివన్నీ తెలుసు పాశ్చాత్య ఆహారాలే పొడి పొడిగా ఉంటాయి మీరు నీళ్లు తాగేస్తే అది సరిపోదు మీరు తినే ఆహారంలో సుమారు డెబ్బై శాతం నీరుండాలి మీకు తెలుసా మీ శరీరంలో కేవలం పన్నెండు శాతమే భూతత్వం ఎక్కువ నీరే అంటే మొత్తం ఎనభై నాలుగు శాతం మరో ఆరు శాతం వాయుతత్వం వాయువు పట్టు సంపాదించడానికి ఒక సులువైన సాధనం ఎందుకంటే ఊపిరి అనేది ఉండటం వల్ల దానిపై ఒక విధమైన పట్టు సాధ్యపడుతుంది మరొక నాలుగు శాతం అగ్ని అగ్నిపై పట్టు సాధించటం మీకు ఎన్నో విషయాలను సమకూరుస్తుంది కాని మీరంతా సంసారులుగా ఉంటూ కుటుంబాలతో ఉంటున్నారు కాబట్టి మీకు దానిపై పట్టక్కర్లేదు మీరు దాన్ని అలా ఉంచి ఎప్పుడైనా ఎవరినైనా కాస్త కాల్చచ్చు అది అవసరం కదా మీరు పెళ్లైనవారు అప్పుడప్పుడు మీరు వాళ్ళని కొంచెమైనా మండేలా చేస్తే తప్ప అది పనిచేయదు మరి అవునా కదా ఇక మిగిలిన ఆరు శాతం ఆకాశం మీరు దాని గురించి ఆలోచించక్కర్లేదు ఒకవేళ ఈ విశ్వం యొక్క మార్మిక పార్శ్వాలను తెలుసుకోవాలనుకుంటే తప్ప అదనవసరం సరిగా జీవించటానికి నాలుగే నాలుగు మూలకాలు చాలు కేవలం హాయిగా జీవిస్తే చాలు అవసరం లేదు దానిపై పట్టు సాధించటానికి ఎన్నో సాధనలు కలిగిన ప్రక్రియ ఉంది కొన్ని నేరుగా ఉంటాయి మరికొన్ని కాస్త చుట్టూ తిప్పినట్టుంటాయి భూతశుద్ధి అత్యంత సులువైన మార్గంలో సాధన చేయొచ్చు లేదా ఎంతో కష్టతరమైన పద్ధతులు కూడా ఉన్నాయి మూలకాలపై పట్టు సాధించటం ఎన్నో విధాలుగా జరుగుతుంది ఒకటేమిటంటే మీరు వాటిని ఎలా తీసుకుంటారు వాటితో ఎలా ప్రవర్తిస్తున్నారు ప్రాచీన సంస్కృతుల విధానాలన్నీ ఈ నాలుగు మూలకాల్ని సరిగ్గా నిర్వహించుకోవటం గురించే చెప్పాయి ఆ నాలుగు మూలకాలే మీ సృష్టికి మూలం మీకు వాటిపై కనీసం కాస్తంత పట్టున్న ఎదుటివారు మిమ్మల్ని ఒక అద్భుత మాయా అని అనుకునేటట్లు జీవించటం మొదలు పెడతారు ఇందులో మాయ ఏం లేదు ఎందుకంటే ఇప్పుడు మీరు నీరు తాగుతున్నారు చూడండి ఎలా ఉందో అది మీలా ఉందా ఉందా చెప్పండి లేక మీలా ఉందా మీలో ఎవరి పోలికైనా ఉందా దీనికి కానీ మీరు దీన్ని తాగితే అది మీరైపోతుంది అవునా కాదా ఇదొక అద్భుతమైన మాయ కాదా అసలు ఈ జీవితమే ఒక మాయ జీవితంలో మాయ కానిది అద్భుతం కానిది ఏదీ లేదు అంతే ఏదో ఒక జబ్బు తగ్గిపోయింది అంటే అది మాయ కాదు దీన్ని చూడండి ఇది మీరైపోతుంటే అది ఒక అత్యద్భుత మాయ అవునా కాదా ఇలాంటి అద్భుతం మీరు చేయగలిగినప్పుడు ఇంకా మరెన్నో చిన్న చిన్న అద్భుతాలు తప్పకుండా చేయగలరు ఒక జబ్బు పోగొట్టుకోవడం ఒక పాడైన అవయవం బాగు చేసుకోవటం ఇవన్నీ మీకు సాధ్యపడతాయి ఎందుకంటే మీరే పూర్తి శరీరాన్ని లోపల నుండి తయారు చేస్తున్నారు కాబట్టి అవునా ఈ నాలుగు మూలకాలను ఉపయోగించి మీరు మీ శరీరం మొత్తాన్ని తయారు చేస్తున్నారు దురదృష్టం కొద్దీ అది ఏమాత్రం ఆ ఎరుక లేకుండా జరుగుతోంది అంతే కాబట్టి ఆ నాలుగు మూలకాలు ఎలా కలిస్తే ఈ భౌతిక శరీరం తయారవుతోందో ఎరుకతో గ్రహించటమే ముఖ్యం భౌతిక శరీరం అంటే నేను చెప్పేదేమిటంటే ఈ నీటితో మీరు ఒక అత్యంత సంక్లిష్టమైన నిర్మాణం చేస్తున్నారన్నమాట అవునా కదా దాని అర్థం ఏమిటంటే నేను ఈ నీటిని ఇలా నేల మీద పోస్తే అది ఒక ఐప్యాడ్ అయింది అని అంటే మీరు ఏమంటారు నేను గనక ఈ నీటిని కింద పోస్తే అది ఐప్యాడ్ అయి కూర్చుంటే మీరు ఏమంటారో చెప్పండి అద్భుతం అంతే కదా అచ్చం అలాగే నేను దీన్ని తాగితే ఇది నేనైపోతుంటే అది అద్భుతం కదా నేను నేను ఈ ట్రిప్పులో నేను డీగల్ ఎయిర్పోర్ట్కి వెళ్ళాను అక్కడ చిరాగ్గా మొహం పెట్టుకున్న ఓ సెక్యూరిటీ నన్ను ఫ్లూయిడ్స్ ఉన్నాయా అని అడిగాడు నేను ఇలా అతని కోపం వచ్చింది నన్ను ఇలా చూసి నా బ్యాగ్ గల పెట్టి కంప్యూటరా అని అడిగాడు నేను ఇలా అన్నాను అతను గట్టిగా నవ్వేశాడు మనం చుట్టూ జరిగేవి చూసి భలే మెచ్చుకుంటాం కానీ మనలో జరుగుతోంది చాలా పెద్ద విషయం అవునా కదా అవునా ఈ కంప్యూటర్లు అన్నీ దీని ప్రతిరూపాలే కదా మనం అవి చూసి మురిసిపోతాం కానీ దీనికి మురిసిపోం అదే మన సమస్య కాబట్టి లోపలికి చూసుకోవటమే భూతశుద్ధి అది మీకు సాధ్యపడకపోతే సులువైన ప్రక్రియలున్నాయి కొన్ని సాధనలున్నాయి కొన్ని ఆచారాలున్నాయి కొన్ని వివరమైన పద్ధతులున్నాయి అన్నీ ఈ ఐదు మూలకాలపై ఎలా పట్టు సాధించాలో చెప్పినవే ఇవన్నీ మీకు తెలియనప్పుడు ఇంకెవరైనా మీకోసం ఏదో ఒకటి చెయ్యొచ్చు దానివల్ల అందరూ ఫలితం పొందొచ్చు కొన్ని భూతశుద్ధి ఆచారాలున్నాయి ఉదాహరణకి ప్రతీ నెల ఝానలింగం దగ్గర పంచభూతారాధన జరుగుతుంది మీకదెలా చెయ్యాలో తెలీదు మీకోసం మరొకరా పని చేస్తారు మీరక్కడ ఉండి దాని ఫలితం పొందొచ్చు